ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో 11-12 వార్డులో 20 రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ నీళ్లు ఇంతవరకు ఏ ఒక్క పల్లెలో కూడా సరిగా రావడం లేదు అంటూ ములుగు జిల్లా ఏటూరు నాగారం సర్పంచ్ ఈసం రామ్మూర్తి అన్నారు. 20 రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు రాక ఏటూరు నాగారం టౌన్లో 11-12 వార్డుల్లో మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ డిఈ సతీష్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇంతవరకు లీకేజ్ అయిన పైపులు కానీ నల్లాలు కానీ ఫిట్టింగ్ చేసి నీళ్లు ప్రజలకు ఇవ్వడం లేదని సర్పంచ్ మండిపడ్డారు. ఒక ఏటూరు నాగారంలోనే కాదు, మండలంలో అన్ని గ్రామాలలో ఇదే పరిస్థితి ఉందని అన్నారు. సదరు కాంట్రాక్టర్ నల్లాలను ఫిట్ చేసే కొన్ని చోట్ల ట్యాపులు పెట్టకుండా వెళ్లిపోయారు. కాంట్రాక్టర్ని పిలిపించి అన్ని ప్రాంతాల ప్రజలకు నీళ్లు అందే విధంగా చేయాలని సర్పంచ్ రామ్మూర్తి అన్నారు. ఆర్డబ్ల్యూఎస్ డిఈపై సతీష్ జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మండల ఎడుకోటరు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు లేవు. ఉదాహరణకు నేనే సర్పంచ్, నా ఇంటి కాడ ట్యాప్ పెట్టిన మెయిన్ రోడ్డుకే, నాకే ఇంతవరకు మిషన్ భగీరథ నీళ్ళ చుక్క చూడలే. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే దొంగతనంగా ట్యాప్ పెట్టకుంటేనే నా దగ్గరికి వచ్చి, ఆ పోరగాళ్ళకి నేను సర్పంచ్ అని తెలియక నా దగ్గరికి వచ్చి నా ఇంటి దగ్గర ట్యాప్ పెట్టిందని నా దగ్గర ఆధార్ కార్డు తీసుకొని రాయించుకొని పోయిండ్రు. నేను కొద్దిగా అడావుల్లో ఉన్నారు, అసలు రాసినాక ఏం సర్వే అని నేను పొలగాళ్ళని నిలదీయగా ఇప్పుడు మిషన్ భగీరథ మీ దగ్గర ట్యాబ్ పెట్టినందుకు మేము మీకు కంప్లీట్ అయినట్టుగా రాసుకొని పోతాను అన్నాను. అరే ట్యాబ్ ఎదురు ఎక్కడ పెట్టినా చూపించినరా అని అప్పటికప్పుడు ఏని ఆ కాంట్రాక్టర్ని పిలిపించిన పిలిపించి అప్పటికప్పుడు పెట్టిండ్రు. అటువంటి పరిస్థితి ఉన్నది. ఏటూర్నారం ఒకటనే కాదు, నేను మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా చెప్తా ఉన్నా, ఏటూర్నారం మండల అన్ని 12 గ్రామ పంచాయతీలలో కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు వస్తలేవు. నీళ్ళకు చాలా విధాలుగా అన్ని గ్రామాలలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ ఏఈడి మీద ఖచ్చితంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని అన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యేటట్టు కూడా చూడాలని గౌరవ కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా. ఊకే ఇదే ప్రాబ్లం అవుతా ఉన్నది. మరి నీళ్లు లేకుంటుంటే మరి మేమేం చేస్తామని చెప్పి ఒక్కరు ఒక్క బిందకు రెండు బిందలకు ఇస్తారు ఎవరన్నా నీళ్ళు ఇవ్వాలంటే. ఇప్పుడు పండుగ వస్తుంది, ఏడికి పోవాలి, ఎవరు ఇస్తారు మాకు నీళ్లు? బాయిలు లేవు, బోరింగులు కూడా లేవు. ఊకే ఇదే ప్రాబ్లం, ఊకే ఇదే ప్రాబ్లం. వాళ్ళకు ఫోన్లు చేస్తుడు, వీళ్ళకి ఫోన్లు చేస్తుడు, అదే సరిపోతూ ఉండే. మాకు సరిగా వచ్చేది నీళ్లు లేవు. మేము సంతోషపడి మేము నీళ్లు అయ్యో మురిచిపోయేది కూడా లేదు. ఎప్పటికీ నీళ్ళ ప్రాబ్లం అవుతూ ఉన్నది. బియ్యమన్నా కొనుక్కొచ్చుకొని తింటాను కానీ నీళ్ళు అయితే కొనుక్కొచ్చుకోలేకపోతాను.